ఉత్తర రాష్ట్రపతికి సంబంధించి ఎవరిని అభ్యర్థిగా నిర్ణయించాలనేది కలిసి కూర్చుని చర్చిద్దామని విపక్షాలు జాతీయ స్థాయిలో పెద్ద సమావేశాలు ఏర్పాటు చేసి రేపు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఒకటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారి నాయకత్వంలో మరొకటి రెండు సమావేశాలు రేపే జరగనున్నాయి ఢిల్లీలో అయితే ఇవి ఏమైనా సజావుగా జరుగుతాయా అంటే సమావేశాలు అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి కానీ విపక్షాల మధ్య నెలకొన్నటువంటి అభిప్రాయ భేదాల మూలంగా ఎవరు క్యాండిడేట్ అనే దాని సంబంధించిన ఏకాభిప్రాయం వస్తుందా రాదా అనేది చాలా సందేహాలు నెలకొన్నాయి ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ తన పార్టీ సంబంధించిన వ్యక్తిని కాకుండా వేరే పార్టీల నుంచి వేరే భాగస్వామి పక్షం నుంచి కొంచెం అందరికీ యాక్సెప్టబుల్గా ఈ దేశంలో రాజకీయ పార్టీలు అందరికీ ఆమోదయోగుడు అని వాళ్ళు భావిస్తున్నటువంటి ఎన్సిపి అధినేత శరద్ పవార్ గారిని అభ్యర్థిగా నిర్ణయించాలని ఒక ఆలోచనలో ఉన్నట్టుగా పత్రికల్లో వార్తలు వచ్చాయి అయితే ఈ శరద్ పవార్ గారు ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనాన్ని బట్టి చూస్తే ఆయన నిన్న ఒక సమావేశం ఏర్పాటు చేసి పార్టీ నాయకులతో అందులో ఈ వ్యవహారాలన్నీ మాట్లాడి ఎందుకంటే కొన్ని ప్రకటనలు వచ్చాయి శరద్ పవర్ గారు అభ్యర్థి అయితే మాకు మద్దతు ఉంటుంది శరద్ పవార్ గారు అయితే వాడు మమతా బెనర్జీ మద్దతు ఇస్తుంది కేసీఆర్ గారు మద్దతు ఇస్తారు ఇట్లా అని వాళ్ళు చాలా ఆశలు పడుతున్నారు ఈ ఆశల మీద నీళ్లు జల్లే విధంగా శరద్ పవర్ గారు నేను ఉండబోవడం లేదు నేను పోటీ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు గెలిచే అవకాశాలు తక్కువ ఎన్డీఏకి అత్యంత స్వల్ప తేడాతో వాళ్ళు విజయం సాధి వాళ్ళకి విజయం వైపు వాళ్ళ మొగ్గు ఉంది విపక్షాలకి అటువంటి అవకాశం లేదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు బిజు జనతా దళ నవీన్ పట్నాయక్ గారు వీళ్ళిద్దరూ కనుక మద్దతు ఇస్తే వాళ్ళిద్దరికీ రెండు పార్టీలకి కలిపి దాదాపుగా ఏడెనిమిది శాతం ఓట్ల శాతం ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలక్ట్రల్ కాలేజీలో ఉంది కాబట్టి వాళ్ళెవరు కలిసి వచ్చే అవకాశాలు లేవు కాబట్టి వాళ్ళు ఎన్డీఏ అభ్యర్థిని ఎవరు నిర్ణయిస్తే వాళ్ళనే మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక నేను పోటీ చేసి ఈ వయసులో ఎనభై ఒక్కేళ్ళ వయసులో ఆరోగ్యం సహకరించిన వయసులో పెద్దగా మాట్లాడలేని వయసులో పెద్దగా నుంచోలేని వయసులో నాకు ఎందుకు వచ్చింది అని ఆయన 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 అంతటా ఆయన చెప్పినట్టుగా కోర్స్తో పెట్టి ఆయన మాట్లాడిన మాటలను వాటిల్ని ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించింది సో ఒక అభ్యర్థి అవుట్ అని భావించాలి మనం ఇక మమతా బెనర్జీ గారు ఉన్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గారు ఆవిడ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆవిడ ఏదో యశ్వంత్ సిన్హా అని బీజేపీకి సంబంధించిన మాజీ కేంద్ర మంత్రి ఈ మధ్య ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్లో చేరిన నాయకుడు నరేంద్ర మోడీ అంటే బద్ద వ్యతిరేకి గతంలో ఎప్పుడూ హజారీబాగ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలవడం తప్ప ఆయన ఈ మధ్యకాలంలో ఎక్కడ ఎంపీగా గెలిచిన దాఖలాలు కానీ ఓడిపోయిన సందర్భాలే ఎక్కువ తప్ప గెలిచిన దాఖలాలు కూడా లేవు అటువంటి యశ్వంత్ సిన్హా గారిని భారత రాష్ట్రపతి కొత్త అభ్యర్థిగా నిర్ణయిస్తే నుంచి అలా చెయ్యాలని ఆవిడేదో ఆకాంక్షిస్తున్నట్టు కొన్ని వార్తలు వచ్చాయి సరే దాన్ని తృణమూల్ కాంగ్రెస్ కొంత ఖండించింది అనుకోండి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు జూన్ పదిహేనవ తేదీ ఢిల్లీలో జరిగే సమావేశంలోనే ఏ నిర్ణయం అయినా తీసుకుంటామని ఆవిడ ఆవిడ ప్రతినిధి చెప్పడం జరిగింది ఎన్ని చేసినా ఎంత చెప్పినా యశ్వంత్ సిన్హా గారు అలాంటి ఆయన ఎన్డీఏ నిలబెట్టే అభ్యర్థికి ధీటైన వ్యక్తిగా పరిగణించడానికి వీలు లేదు ఆయన రాజకీయ జీవితంలో ఎక్కువ ఉన్నప్పటికీ యశ్వంత్ సిన్హా గారు ఆయన అనుసరిస్తున్న రాజకీయాలు అది మిగతా పక్షాలకి కొంచెం మింగుడు పడిన వ్యవహారం ఆయన ఆర్థిక విధానాలు కానీ అది కానీ పోనీ బీజేపీ నుంచి ఏమైనా సహకారం వస్తుందా అంటే ఆయన విడిగా పోటీ చేసినప్పుడు బీజేపీ వాళ్ళే ఆయన్ని ఓడించారు కాబట్టి బీజేపీలో పెద్ద చీలుకొచ్చేసి ఎన్డీఏలో పెద్ద చీలుకొచ్చేసి ఈయనదో టవరింగ్ పర్సనాలిటీ అని అనుకునే అవకాశాలు లేవు ఇక మరి రేపటి సమావేశాల సంగతి ఏమిటి ఆల్రెడీ ఆమ్ ఆద్మీ పార్టీ బహుశా అయినా ప్రతినిధులైనా అయినా పంపుతుందేమో ఏదో పిలిచింది కదా సాటి ముఖ్యమంత్రి అని తప్ప ఇంతకు ముందు కూడా మనం ప్రస్తావించుకున్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ గారు వాళ్ళిద్దరూ వేరే కార్యక్రమాల్లో ఉంటున్నారు వాళ్ళు రాక కమ్యూనిస్టులు అయితే సీతారాం గారు అక్కడ పశ్చిమ బెంగాల్లో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కరుడుగట్టిన వామపక్షవాదిగా ఆయన మేము అటువంటి వాటిల్లో మేము జోక్యం చేసుకునేది లేదు అన్నారు మేము హాజరయ్యేది లేదు అన్నారు ఆవిడ గారు చాలా పొరపాటుగా అసలు ఎవరిని సంప్రదించకుండా మీటింగ్ పెట్టిందని మీటింగ్ పెట్టిందే సంప్రదింపుల కోసం మీరు హాజరై మీరు చెప్పేది ఏదో చెప్పొచ్చు కదా మీరు ఇంకా కరుడు గట్టిన వ్యవహారాల్లో ఉండడం బట్టే ఇవాళ ఈ విపక్షాల అనైక్యతకి ఒక ప్రబల నిదర్శనంగా మిగులు మిగులుతున్నారు దీంతో కేరళ ముఖ్యమంత్రి రారు ఆయన సిపిఎం పార్టీ అయిన పినరాయి విజయ్ గారు రెండోది ఆయన సమస్యలు ఆయనకున్న కేరళలో ఈ కొత్తగా గోల్డ్ స్కీము దాంట్లో సో అది అయిపోయింది సిపిఎం రాదు సిపిఏ రాదు వాళ్ళకి వంత వాళ్ళు సిపిఐ వాళ్ళు రారు కాంగ్రెస్ నాయకత్వంలో జరిగే సమావేశంలో బహుశా కొన్ని ఇవన్నీ పక్కన బిహైండ్ ది సీన్స్ కొన్ని జరుగుతూ ఉంటాయి మీ సమావేశాలకి మా నేను ఏర్పాటు చేసిన సమావేశాలకి మీరు హాజరు కాని పక్షంలో మీరు ఏర్పాటు చేసే సమావేశాలు నేను ఎందుకు వస్తాను మీరు నిర్ణయించే అభ్యర్థికి నేను ఎందుకు మద్దతు ఇస్తాను అని బెదిరించే అవకాశాలు మమతా బెనర్జీకి ఎక్కువ ఉంటాయి దాంతో బహుశా కాంగ్రెస్ వాళ్ళు వయా మీడియాగా వాళ్ళు పెట్టుకునే మీటింగ్ ఏదో వాళ్ళు పెట్టుకుని మళ్ళా ఎందుకంటే ఎలాగో సోనియా గాంధీ గారు హాస్పిటల్లో ఉన్నారు ఆయన రారు రాహుల్ గాంధీ గారు ఆ విచారణలో వాటిల్లో ఉన్నాడు ఈడీ విచారణ కానీ మిగతా తర్వాత వ్యవహారాల్లో కానీ ఆయన రారు ఎలా పార్టీ నియమించింది ఇలాంటి సంప్రదింపులు జరపడానికి మల్లికార్జున ఖర్గే గారిని బహుశా ఆయన ఏదైనా ఈ సమావేశానికి మమతా బెనర్జీ సమావేశానికి ఆయన కూడా హాజరయ్యి ఏమిటి అసలు అక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి అది అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని పిలవలేదు కాబట్టి ఆయన వెళ్ళరు బిజు జనతా దళని పిలిచింది కానీ ఆయన అసలు ఇలాంటి సమావేశాల్లో పాల్గొంటున్న చరిత్ర ఆయనకి లేదు ఆయన ఏదో ఒక వైఖరి తీసుకుంటాడు ఆ ఒరిస్సా దాటెళ్ళాడు ఎప్పుడైనా ఢిల్లీ వెళ్తే ఏదో పనుల మీద వెళ్ళి ఆ మంత్రుల్ని ఈ మంత్రుల్ని కలుస్తాడు ప్రధానమంత్రిని కలుస్తాడు ఆ పనులు చక్కబెట్టుకుని వస్తాడు తప్ప ఆయన ఒరిస్సా భువనేశ్వర్ నుంచి ఢిల్లీ రూట్ తప్ప ఆయన మళ్ళీ పక్క చూపులు పక్కదారి పట్టిన దాఖలాలు మనకు కనపడల్లా కేసీఆర్ గారు ఉన్నారు టీఆర్ఎస్ అయిన ఇలా అందరూ రారు ఆయన బాగా చూస్తాడు కదా రాజకీయాలు అటు శరద్ పవర్ నో అనడం ఈవిడేదో యశ్వంత్ సిన్హా గారి పేరు తీస్తుందా అని అనుకోవడం రెండోది ఏముంది దానికి ఎవరినో ఒక ఎంపీని ఎవరినో పంపించి ఉన్నారు కదా కేశవరావు గారు ఉన్నారు నామా నాగేశ్వరరావు ఉన్నాడు పాత ఎంపీ మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు ఉన్నారు వీళ్ళని ఎన్నోన్నో పంపి నేను ఇక్కడ బిజీగా బీఆర్ఎస్ పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నాను జాతీయ రాజకీయాల్లో కొత్త ప్రత్యామ్నాయం తెచ్చే ఆలోచనలో ఉన్నాను నేను రాలేపోతున్నాను అవి వేరు మా వాళ్ళని పంపుతున్నాను అని వాళ్ళకు చెప్తాడైనా ఏంటి అక్కడ ఏం జరుగుతుంది ఎవరు ఏమిటి అని గమనించండి మరి ఏ సంగతి అది చెప్పండి అని ఈ దృష్ట్యా ఏమిటంటే రేపు జరిగిపోయే మీటింగుల వరకు జరుగుతాయి కానీ అందరూ హాజరవుతారా అందరూ ఒక అభ్యర్థి కోసం కట్టుబడతారా ఒకరు సూచించే అభ్యర్థికి మిగతావారు కూడా ఒప్పుకుంటారా ఇలాంటి ఏకాభిప్రాయ సాధన మాత్రం అంత సులువైన వ్యవహారం కాదు ఎందుకు అంటే ఈ వామపక్షాలు ఎవరైనా ఒక పేరు చెప్తే అది ఆవిడికి పడదు ఆవిడ చెప్పిన పేరు వాళ్ళకి పడదు వీళ్ళిద్దరూ సూచిస్తే మళ్ళీ కాంగ్రెస్ ఇంకా మిగతా పక్షాలు సమాజ్వాదీ పార్టీ వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళందరూ వాళ్ళు ఒప్పుకోవాలి ఆయన ఫరూక్ అబ్దుల్లా గారి జమ్మూ కాశ్మీర్కి సంబంధించి నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఆయన ఒప్పుకోవాలి ఇలా వీళ్ళ ఇంతమంది అభిప్రాయ భేదాలు ఉండబట్టే బీజేపీ వ్యవహారం ఇలా నడుస్తుంది దేశంలో అందరికీ తెలుసు విభజించి పాలించేది బ్రిటిష్ వాళ్ళ సంస్కృతి అయితే వీళ్ళని వీళ్ళని విభజించింది అయితే నరేంద్ర మోడీ గారు కాదు డెఫినెట్గా ప్రతిపక్షాలే ఒకళ్ళకొకళ్ళు ఇంకా అభిప్రాయ భేదాలు ఇంకా మేమే ఆధిపత్య ధోరణి మేమే ముందున్నాం మేమే చేసేస్తాం మా వాళ్ళే సాధ్యం అనేటువంటి అహంకారపూరితమైనటువంటి వైఖరిలో ఈ పార్టీలు ఉండడం వల్ల విపక్షాలు రేపు సమావేశాలు అయితే జరుగుతాయేమో కానీ దానివల్ల పెద్దగా అవుట్కమ్ ఒకే తాటి మీద అందరూ నిలబడి ఒక అభ్యర్థిని రేపటికి రేపటికి చేస్తారని నేను అనుకోవడం లేదు బహుశా ఇంకా రెండు మూడు తదుపరి సమావేశాలైనా జరగచ్చు ఎందుకంటే నెలాఖరి దాకా అభ్యర్థి నామినేషన్ వేయడానికి సమయం ఉంది కాబట్టి వీళ్ళు ఇంకా ఇలాంటి సంప్రదింపులు వ్యవహారం వాళ్ళని కన్విన్స్ చేయడం వీళ్ళని కన్విన్స్ చేయడం లేదండి మీరేమి ఉండండి అని శరత్ బాబు గారు నొప్పిస్తారా ఆయన అంతగా ఆరోగ్యం సహకరించడం లేదన్నా అంతగా అర్థమేటిక్ సహకరించడం లేదన్నా రాష్ట్రపతి ఎలక్ట్రల్ కాలేజీలో లేదు లేదు మీరే ఉండాలంటారా ఇవన్నీ కూడా చూడాలి దానికి ప్రధానంగా కలిసి వచ్చే పార్టీలు ఏమిటి వాళ్ళ బలం ఎంత ఏమి వాళ్ళది మొత్తం వాళ్ళ ఎలక్ట్రల్ కాలేజీలో వాళ్ళ వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఇవన్నీ కూడా రేపటి సమావేశంలో మనకు స్పష్టత వచ్చేస్తుంది ఎందుకంటే తటస్థమైన పార్టీలను వీళ్ళు పిలుస్తున్నారు కానీ వాళ్ళు వస్తారో లేదో తెలియదు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే రేపు జరిగే సమావేశం ఈ ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి గ్యారంటీగా రేపు వచ్చేస్తాడు అని అనుకోవడానికి వీల్లేదు